కాలం మారింది, అలవాట్లు మారాయి, జీవన శైలిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి తగ్గట్లు ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు, ప్రజలకు మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగర వాసులకు తీపి కబురు చెప్పారు. ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, వీధిల్లో నిర్వహించే తినుబండారాల షాపులను తెరుచుకోవచ్చని, వ్యాపారం చేయొచ్చని పేర్కొన్నారు. మద్యం షాపుల్ని మాత్రం ఎప్పటిలాగానే రాత్రి 11 గంటలకు మూసివేస్తారని చెప్పారు. మద్యం తాగడానికి వ్యక్తిగతంగా తాను వ్యతిరేకినని, అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచితే అప్పటి వరకు తాగుతూనే ఉంటారని, అందుకే మద్యం దుకాణాల్ని ఇప్పటికే అమలు చేస్తున్నా 11 గంటల టైంను ఫాలో అవుతామని చెప్పారు. మారిన హైదరాబాద్ మహానగర స్వరూపానికి తగ్గట్లు కాకుండా పోలీసులు శాంతి భద్రతల పేరుతో రాత్రి 11 గంటలకే ఫుడ్ కోర్టులు, హోటళ్లను మూసివేయటం కారణం రాత్రులు మహానగర వాసులు ఆహారం దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి. ఐటీ హబ్గా మారిన హైదరాబాద్లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు తినేందుకు తిండి దొరక్క వెలవెళ్లలాడుతున్న పరిస్థితి. నిజానికి ఇటీవల కాలంలో 3 పోలీస్ కమిషనర్లతో పోలీస్ కమిషనర్లు అమలు చేస్తున్న విధానాల కారణంగా రాత్రులు టీ కూడా దొరకని పరిస్థితి. గడిచిన 10 ఏళ్లుగా మహానగరం నిద్రపోని పరిస్థితి ఉంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా వివిధ కంపెనీలు పనిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలు రౌండ్ ద క్లాక్ అని పనిచేస్తున్నాయి. ఇలాంటప్పుడు రాత్రులు పనిచేసేవారికి ఫుడ్ దొరకపోవడం, లేకపోవడానికి మించిన దుర్మార్గం ఇంకేముంటుంది? ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పేలా శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే కాదు, వీధుల్లో పెట్టే ఫుడ్ ట్రక్కులకు సైతం అనుమతి ఇస్తూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన ఈ నిర్ణయం మహానగర వాసులకు పెద్ద తీపి కబురుగా చెప్పక తప్పదు. అదే సమయంలో వ్యాపారులకు సైతం ఈ నిర్ణయం భారీ ఊరట కలిగిస్తుందని చెప్పక తప్పదు.